తీన్మార్ మల్లన్నపై భౌతిక దాడి అమానుషం. తెలంగాణ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రశ్నించే గొంతుకపై నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్లపై రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులు విషపూరితమైన కుట్రలు వెంటనే మానుకోవాలి. లేని పక్షంలో మరో తెలంగాణ ప్రజా ఉద్యమం మొదలవుతోందని అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత. అప్పవేలే తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను అప్పవేలే తీన్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులను ఇదేమి రాజ్యం ప్రశ్నించే గొంతుకపై పెట్టిన కేసులను వెంటనే నమస్కారం. మాది జవహర్ నగర్ బాలాజీ నగర్. ఏదైతే తెలంగాణలో జరుగుతున్న అక్రమాలను దోపిడులను భూదందాలను ఎన్నో రకాలుగా ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న మోసాలను బయటపెడుతున్న మా తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులను మేము ఖండిస్తున్నాం. దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఖబర్దారుగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీరు ఎవరైతే మీ భూభాగతాలు మీ దొంగతనాలను బయటపెడుతున్నారో వాళ్ళని గురించి మీరు ఎప్పుడైనా తప్పుడు ప్రచారం చేయడం, వాళ్ళని వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని ఏదో బుకాయించడం అని చేస్తే మాత్రం మేము ఊకము. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు ఏదైతే తీన్మార్ మల్లన్న తెలంగాణ అభివృద్ది కోసము తెలంగాణ జరుగుతున్న అవినీతిని బయట పెడుతుండు, ఆయన ఒక విలేకరులు పత్రిక టీవీ న్యూస్ ఏ విధంగా పనిచేస్తుండ్రు అందకన్నా 100% తెలంగాణ జరుగుతున్న అక్రమాలను బయట పెడుతుండు, అటువంటి ప్రశ్నించే గొంతుకను మీరిగిన తొక్కేయాలని అక్రమ కేసులు పెట్టాలని ఆయన ఏదో రకంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊకము. మేము అవసరమైతే జవహర్నగర్ బీజేపీ నుంచి మా అధిష్టానం కోరిక మా అధిష్టానం కాలు పట్టుకున్నా పర్లే బీజేపీ నుంచి మేము తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తాం. మల్లన్న పైన ఏవైతే పనికిరాని చెత్త కుండలేసినటువంటి కేసులు పెట్టిరో అవన్నీ రిటర్న్ తీసుకోవాలి. దయచేసి పోలీస్ సార్లకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి మీతో ఒత్తిడి చేపిస్తుందో సార్ దయచేసి ఎవరైతే తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తారో వాళ్లపైన కేసులు పెట్టడం అన్యాయం సార్. ఇది అన్యాయంగా ఎంతో మంది తెలంగాణ దోసుకుంటారు, వాళ్లపైన మీరు కేసులు పెట్టరు. కానీ ప్రశ్నించే గొంతిక తెలంగాణలో జరిగే అక్రమాలను భూదందాలను ప్రాజెక్టులలో స్కామ్లను బయట పెడుతున్నటువంటి మన తీన్మార్ మల్లన్న పైన ఎటువంటి కేసులు పెట్టద్దు. ఒకవేళ ఆయన పైన అక్రమ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం మీరు ఎన్ని వేల మందిని అరెస్ట్ చేస్తారో చూడండి. ఇంతవరకు మేము మూలం బయటికి రాలేము, ఆయన అభిమానులు ఎంతమందిరో మీకు రాంగరంగం చూపిస్తాము. నేను ఒక బీజేపీ కార్యకర్తను, ఆయన తీన్మార్ మల్లన్న అంటే మాకు ఇష్టం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఎన్ని పత్రికలున్నా ఎన్ని వీడియో ఛానల్స్ ఉన్నా ఎంతో పేరు మోసిన టీవీ ఛానల్స్ ఉన్నా కానీ ఏవి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తలేవు. ఒక్క తీన్మార్ మల్లన్న ఒక్కయన్నే ఆయన స్వచ్ఛందంగా ముంగడకొచ్చి తెలంగాణ జరిగే అన్ని అక్రమాల నుంచి బయట పెడుతుండు. అటువంటి ఆయన గొంతుకను చంపివేయడం లేదా ఆయన అక్రమ కేసులు పెట్టడం ఆయన ఏదో ఒక రంగం లొంగదీయడం చేస్తే మాత్రం మేము తెలంగాణ బిడ్డలాగా ఊకము. అదేవిధంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి మా హైకమాండ్ తో మాట్లాడి కూడా మల్లన్నకు ఎవరన్నా మల్లన్న దగ్గరకు వచ్చినా ఆయనకేమైనా చెడు జరిగినా మాత్రం మేమందరం ఒకటై కొన్ని వేల మంది మీ టీఆర్ఎస్ పార్టీని ముట్టడి చేస్తాం. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేయాలంటే ఎన్ని వేల మంది అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయాలో చూద్దాం. అందుకే మేము ఒకటే చేస్తున్నాం, మల్లన్న పైన పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని మేము కోరుకుంటున్నాం. తొలగించాలి తీర్మార్ మల్లన్నపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే కాపాడాలి. న్యాయాన్ని ధర్మాన్ని తెలంగాణలో కాపాడాలి. న్యాయాన్ని ధర్మాన్ని తెలంగాణలో సహకరించాలి. ప్రశ్నించే గొంతుకకు సహకరించాలి. తీర్మార్ మల్లన్న చేసే కార్యక్రమాలకు జై బీజేపీ జై.